మనకి కాస్త ఖాళీ దొరికితే లేదా ఎవరితోనన్నా కాసేపు మాట్లాడుకోవాలంటే టీ స్టాల్ దగ్గరికి పోతాం. హైదరాబాద్ అట్లాంటి చోట్ల ఇరానీ ఛాయిలు అయితే ఇప్పుడు ఆంధ్రాలో కూడా కొత్త పద్ధతులు నేర్చుకున్నారు. ఇప్పుడు టీ టైం ఉదయం ఎందుకు సక్సెస్ అయ్యాడు? మనం టీ తాగడానికి వెళ్ళినప్పుడు గబగబా తాగేసి వెళ్ళడం కోసం వెళ్ళట్లా, అదేదో టీ కంపల్సరీ అని కూడా వెళ్ళట్లా, కాలక్షేపం కాస్త రిలాక్స్ కోసం కాసేపు మాట్లాడుకోవడానికి వెళ్ళడానికి టీ స్టాల్ని వాడుకుంటాం. అందుకనే టీ టైం ఉదయ్ సక్సెస్ ఏంటంటే దేశవ్యాప్తంగా టీ టైమే కాదు, ఇప్పుడు అట్లాంటి ఫ్రాంచైజీలు అనేకం. టీ స్టాల్ చిన్నది ఎంతే ఉంటుంది కానీ అక్కడ విశాలమైనటువంటి ప్రదేశం ఉంచుతారు, ఎందుకంటే అక్కడ కూర్చుని కాలక్షేపం బాతా కానీ ఇళ్ళ దగ్గర కుదరదు, రోడ్ల మీద కుదరదు. అందుకని కూర్చుని కాస్త నీడలో ఓ పక్కన మంచినీళ్ళు దొరికితే ఓ పక్కన టీ సమోసాలు ఇవి పెడతా ఉంటాడు. ఇట్లాంటిది టీ బిజినెస్ అన్నటువంటిది బాగా పెరగడానికి కారణం ఏంటంటే మనకి కాసేపు బాతా కానీ కొట్టుకోవడానికి టీ కానీ కాఫీ కానీ తాగడం ఎక్కువ అలవాటు. సరే పొద్దున్నే కాఫీ లేనిదే నిద్ర పట్టనోళ్ళు, ఇదే ఏమి తెమలనోళ్ళు, టీ తాగకపోతే నిద్ర పట్టనోళ్ళు ఉంటారు. అయితే ఈ టీ కాఫీ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కోసం కొన్ని గైడ్లైన్స్, వీళ్ళకి ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతున్నాయంటూ ICMR చెప్పుకొచ్చింది. భోజనానికి గంట ముందు తర్వాత టీ కాఫీలు తాగద్దని ప్రజలకు భారత వైద్య పరిశోధన మండలి హెచ్చరించింది. టీ కాఫీలో ఉండే ట్యానిన్లు ఆహారంలోని ఇనుమును శరీరం సంగ్రహించకుండా అడ్డుపడతాయని చెప్పింది. ఆరోగ్యవంతమైన జీవనం కోసం భారతీయులు పాటించాల్సిన ఆహార నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ 17 రకాల సలహాలు సూచనలను ఇటీవల విడుదల చేసింది. ఇందులో కీలకమైనటువంటిది, భోజనం చేయగానే అందులోని ఐరన్ ధాతువుని శరీరం శోషించుకునే పని మొదలు పెడుతుంది, ఇనుమును సంగ్రహించి రక్తంలో కలిపేస్తుంది. మనం పీల్చిన గాలిలోని ఆక్సిజన్ను రక్తం శరీరం అంతటికి సరఫరా చేయాలంటే ఇనుము అవసరం. ఇనుము సమపాళాల్లో లేకపోతే ఆక్సిజన్ సరిగా అందక శరీర కణాల సామర్థ్యం తగ్గిపోతుంది. ఇదంతా సక్రమంగా జరగాలంటే ఇనుము శోషణ సాఫీగా జరగాలి. కానీ కాఫీ టీలు తాగితే వాటిలోని ట్యానిన్ అనే రసాయనం ఈ శోషణ ప్రక్రియకు పెద్ద అవరోధంగా తయారవుతుంది. ట్యానిన్ ఇనుముకు అతుక్కుపోయి రక్తంలో ఇనుమును సులభంగా కలిసిపోనివ్వదు, దాంతో రక్తంలో ఐరన్ లోపిస్తుంది. ఐరన్ లోపం చివరికి రక్తహీనతకు దారితీస్తుందని ICMR వివరించింది.